హాయ్ వ్యూయర్స్, మీకు నచ్చినటువంటి వీడియోని మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఏ విధమైన సాఫ్ట్వేర్ అవసరం లేకుండా మీరు విఎల్సి ప్లేయర్లోనే కట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను విఎల్సి ప్లేయర్ ఓపెన్ చేశాను. ఇందులోపల మనకు పైన చూసినట్టయితే ఇక్కడ వ్యూ అనేటటువంటి ఆప్షన్ కనబడుతుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రోల్ అనేది కనబడుతుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఈ సెకండ్స్ కింద మనకి ఇక్కడ ఒక రెడ్ కలర్లో ఒక బటన్ కనబడుతుంది, రికార్డింగ్ బటన్. మీరు ఏదైనా సరే ఒక మూవీ లోపల మీకు ఫైట్స్ కానీ తర్వాత సాంగ్స్ కానీ ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే రికార్డ్ చేసుకున్నారో ఆ పాయింట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ రికార్డింగ్ బటన్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ప్లే చేయండి. ఓకే, ప్లే చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు రికార్డ్ చేసినటువంటి ఏదైతే ఉందో అది మీ వీడియో అనేటటువంటి ఒక ఆప్షన్ లోపలికి వెళ్ళి అక్కడ సేవ్ అయిపోతుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు ఇక్కడ దాకా రికార్డ్ చేశాను. ఓకే, ఇక్కడ పాజ్ చేస్తాను. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఇది ఎక్కడికి వెళ్ళి సేవ్ అవుతుందని అంటే ఇక్కడ మనకు వీడియోస్ అని కనబడుతుంది, వీడియోస్ లోపలికి వెళ్ళి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ వీడియోస్ ఉంటుంది. ఓకే, అది వస్తుంది, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే, వీడియోస్ లోపలికి వెళ్ళి అది మనకు సేవ్ అయిపోతుంది. మీకు నచ్చినటువంటి వీడియోని ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇంతకుముందు మనం ఇద్దరు అమ్మాయిలతో ఇదంతా ఇప్పుడు మనం సేవ్ చేసినటువంటి క్లిప్పింగ్ ఇది. ఇక్కడ చూడండి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్స్ అని అంటే 13 సెకండ్స్ లోపల ఇది వీడియో అనేటటువంటిది మనకు సేవ్ అయిపోయింది. ఓకే వ్యూయర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీకు నచ్చినటువంటి వీడియోస్ని ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.